ఏందన్న ఢిల్లీ మళ్ళబోతున్నాడట కేసీఆర్ ఎందుకు ఢిల్లీకి కేసీఆర్ కి అంత అవినావ సంబంధం ఏం అవసరం ఉంది అంటన్న ఢిల్లీలో ఎందుకంటే ఢిల్లీకి పోవచ్చు ఢిల్లీోడు ఏంది మనం గల్లీల్లో మనం లీడర్రం ఢిల్లీోడు మనకు లీడరా ఢిల్లీ ఢిల్లీ పెత్తనం ఏంది అన్నదే మన సార్ చెప్పింది ఫస్ట్ నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి చెప్తుంది అది మళ్ళీ ఢిల్లీ 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 అంటాడు అంటే అసలు కేసీఆర్ గారి రాజకీయ జీవిత చరిత్రలోనే ఆయన 83 లో 84 లో ఒకసారి ఓడిపోక ముందు ఫస్ట్ కాంగ్రెస్ యువ నాయకుడు ఉండే అక్కడ ఏమైందంటే కేసీఆర్ గారి వృత్తి ఏంటి కేసీఆర్ గారి వృత్తి పాస్పోర్ట్లు దుబాయ్ శేఖర్ అంటారు అంటే గల్ఫ్ ఏజెంట్ ఆయన గల్ఫ్ ఏజెంట్ ఉన్నప్పుడే అంటే రాజకీయాల్లోకి రాకముందే ఇక్కడ నుంచి ఒక 60 70 మందిని 78 80 సంవత్సరాల్లో ఒక ఫ్లైట్ నిండా తీసుకుపోయి బాంబేలో వదిలేసి ఇదే దుబాయ్ అని వదిలేసారు అది రికార్డ్ అది ప్లస్ ఒక ఫ్లైట్ ఏమో ఢిల్లీ పోయింది ఢిల్లీ పోయి ఢిల్లీలో దుబాయ్ అని వదిలేసారు ఆ తర్వాత ఏమైంది ఆ 70 80 మంది తిరుగుబాటు చేసేసరికి ఈ 70 80 మంది అప్పట్లో 78 లో ఇంత మీడియా లేదు ఏం పాపం బతుకు తెరువు కోసం నిజామాబాద్ మెదక్ కరీంనగర్ జిల్లాల నుంచి ఉపాధి కోసం పోయిన వాళ్ళు గల్ఫ్ పోతా అని చెప్పి ఢిల్లీలో ఫ్లైట్ దింపేసి ఇదే దుబాయ్ అని చెప్పి గణతుంటే అప్పటి నుంచి కేసీఆర్ కి ఢిల్లీ అనేది అవినాభావ సంబంధం ఉంది దుబాయ్ శేఖర్ అంటారు ఆయన అందరూ కేసీఆర్ అనే పేరు టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక వచ్చింది కొంతమంది గల్ఫ్ శేఖర్ అంటారు కొంతమంది పాస్పోర్ట్ బ్రోకర్ అంటారు అంటే ఏ వృత్తి చేసేట వాళ్ళకి ఆ పేరు వస్తుంది ఇప్పుడు ఆటో డ్రైవర్ కి డ్రైవర్ అంటారు మనం రిపోర్టర్లు అంటారు అట్లా ఆయన వృత్తి దుబాయ్ శేఖర్ గల్ఫ్ శేఖర్ అలియాస్ పాస్పోర్ట్ బ్రోకర్ మరి పాస్పోర్ట్ బ్రోకర్ గా కష్టకాలంలో ఉన్నప్పుడే ఢిల్లీ ఆదుకుంది ఆయన్ని ఏ విధంగా ఆదుకుంది అంటే ఇక్కడేమో జనాలు ఊర్లలో ఎగబడి తెగబడి దొరికితే కొడదామన్నంత దారుణంగా ఉంది మన ఇన్నన్న చెప్తాడు చింతమడకలో ఏదో చింత చెట్టు ఉందట మరి ఆ చింత చెట్టుకు కూడా పూజలు చేయాలి తెలంగాణ ప్రజలంతా చింత చెట్టుకి అప్పుడు ఏమైంది అనేది చెప్తే అందరు తెలంగాణ ప్రజలు చూస్తారు చింతమడకలో చింత చెట్టుని అడిగినా చెప్తుంది చింతమడకలో చింత చెట్టు కట్టేసిన టైంలోనే ఆయన ఢిల్లీ పారిపోయింది అంటారు మరి ఢిల్లీ పారిపోయినప్పుడు ఈయన కాపాడింది ఎవరు అంటే సంజయ్ గాంధీ గారు అప్పుడు గులాం నబీ ఆజాద్ గారు సంజయ్ గాంధీ గారి దగ్గర పనిచేసేవాళ్ళు సంజయ్ విచార్ మంచ్ అని అప్పట్లో ఉంటుండే ఇక్కడ తెలంగాణ నిరుద్యోగులను మోసం చేసి పారిపోయిన దుబాయ్ శేఖర్ అలియాస్ పాస్పోర్ట్ బ్రోకర్ అలియాస్ గల్ఫ్ శేఖర్ ఢిల్లీలో సంజయ్ గాంధీకి దగ్గరయ్యి సంజయ్ గాంధీ గారు ఒక ర్యాలీ ఇండియా మొత్తం ఒక ట్రైన్ తీసుకొని తిరిగి రాపట్లు సంజయ్ విచార్ మంచ్ పేరుతో ఈయన బహుభాషా కోవిదుడు కదా లంబడోళ్ళకి లంబడ భాష చెప్తాడు కోయోళ్ళకి కోయ భాష చెప్తాడు హిందీ మాట్లాడతాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు ఉర్దూ మాట్లాడతాడు ఈయనకున్న బహుభాషా పాండిత్యము ఈయనకున్న ఆ బ్రోకర్ తెలివితేటలతోటి సంజయ్ గాంధీ గారికి దగ్గర అయ్యారు సంజయ్ గాంధీ గారు ఒక ట్రైన్ తీసుకొని ఇండియా మొత్తం తిరిగినప్పుడు ఆ ట్రైన్ ఏ ప్రాంతం పోతే ఆ ప్రాంతం ఫుడ్ ఏ ప్రాంతం పోతే ఆ ప్రాంతం హాస్పిటాలిటీ కల్చరల్ టూరిజం అఫైర్స్ మనోడు ఎక్స్పర్ట్ కాబట్టి అట్లా సంజయ్ గాంధీ గారికి అన్ని రకాల రుచులు అన్ని రకాల మమతానుబంధాలతోటి దగ్గరయ్యి ఇక్కడ పారిపోయి ఒక సంవత్సరం పాటు అడ్రస్ లేకుండా పారిపోయిన కేసీఆర్ గారిని ఢిల్లీ నీరు తాగి ఢిల్లీ వాతావరణం తోటి యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గా బేగంపేటలో దిగిండట అందరు పరేశారు వీడేంద్రబాయ్ దుబాయ్ శేఖర్ కాస్త పాస్పోర్ట్ బ్రోకర్ కాస్త ఇట్లా అయిందని అంటే కేసీఆర్ గారి జీవితంలో ఎప్పుడు కష్టం వచ్చినా కూడా కేసీఆర్ గారిని ఆదుకునేది ఢిల్లీ ఢిల్లీ అనేది ఆయనకు సెంటిమెంట్ ఎందుకంటే ఇప్పుడు బాంబే అనేది ఎకనామికల్ క్యాపిటల్ ఢిల్లీ అనేది ఎవరుంటారు రాజకీయ నాయకులు లేకపోతే రాజకీయ నాయకుల దళారులు బ్రోకర్లు లోఫర్లు అంతా ఢిల్లీలో ఉంటారు ఇప్పుడున్నంత మీడియా కానీ ఇప్పుడున్నంత అవేర్నెస్ లేదు అప్పుడు ఉన్నది ఒకటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో దూకుడు కాదు ఎవరిని జోకితే వాడికి పదవులు వచ్చేది అప్పట్లో కాబట్టి మంచిగా అటు గులాం నబీ ఆజాద్ ద్వారానో ఈయనకు వచ్చిన హిందీ ఇంగ్లీష్ తోటి ఎట్లనో మాయ చేసి సంజయ్ గారి ద్వారా పోస్ట్ తెచ్చుకున్నారు ఇక అక్కడ స్టార్ట్ అయిన ఢిల్లీ ఆయన ఎప్పుడు ఏదన్నా కూడా గల్లీలో ఏమైనా ఇబ్బంది వస్తే ఢిల్లీ పోతాడు ఇప్పుడు గల్లీలో విశ్వాసం కోల్పోయిన నాయకుడికి ఢిల్లీలో ఎవడు పట్టించుకోరు ఎవడెవడు ఢిల్లీలో నువ్వు ఏ లాడ్జ్లో ఏం చేసినా ఏ హోటల్లో ఏం చేసినా ఎవడు పట్టించుకోరు నువ్వు ఏం చేసినా ఎవడు పట్టించుకోరు ఢిల్లీ అనేది పొలిటికల్ క్యాపిటల్ కాబట్టి ఇప్పుడు ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారంటే మళ్ళొక్కసారి ఇక్కడ దూకుడు అక్కడ జోకుడు ఇక్కడేమో దూకుడు అక్కడ పోయి జోకుడు ఢిల్లీలో దూకుతా అంటే దూకడానికి మొన్న జంతర్ మంతర్లోనే నువ్వు ధర్నా చేయలేకపోవు తెలంగాణ భవన్లో మన మన ప్లేస్లో మనం పెట్టుకున్నాం మరి ఇంత పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేసి స్పెషల్ ఫ్లైట్లు బుక్ చేసి స్పెషల్ ట్రైన్లు బుక్ చేసి ఢిల్లీలో ఉన్న స్టార్ హోటల్ అన్ని బుక్ చేసి 300 రూములు బుక్ చేసి మరి ఇంత కాస్ట్లీ ధర్నా ప్రపంచంలో ఎక్కడ ఉందా ఇప్పుడు ధర్నా అంటే జంతర్ మంతర్లో చేస్తారు లేకపోతే ధర్నా చౌక్లో చేస్తారు రోడ్డు మీద చేస్తారు అరెస్ట్ అవుతారు అశోక హోటల్లో స్టార్ హోటళ్ళు సెవెన్ స్టార్ హోటళ్ళల్లో ఢిల్లీలో ఉన్న అన్ని స్టార్ హోటళ్ళు బుక్ చేసి స్పెషల్ ఫ్లైట్లు బుక్ చేసి మరి ఇంత కాస్ట్లీ ధర్నా చేసి కేసీఆర్ గారు సాధించింది